సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగనుంది. ఈ బంద్ ప్రభావం రవాణా శాఖ సేవలపై పడింది. పలు రాష్ట్రాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు 4 నెలలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు రైతు నేతలు. అయితే భారత్ బంద్ నుంచి ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చారు. మరోవైపు అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య బంద్కు దూరంగా ఉంది. మార్కెట్లు తెరిచే ఉంచుతామని పేర్కొంది.